హాయ్ ఇవాళ మనం టమాటా పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలనో తెలుసుకుందాం ఓకే ఇప్పుడు మనం దీనికి కావాల్సిన పదార్థాలు తెలుసుకోబోయే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి కుదిరితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కడాయి తీసుకొని ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం ఇది వేడైన తర్వాత ఒక రెండు ఆనియన్స్ కట్ ఇలాగా ఆనియన్స్ వేసుకుందాం ఓకే ఇలా కట్ చేసుకొని ఈ ఆనియన్స్ ఒక టూ త్రీ సెకండ్స్ వేగిన తర్వాత ఒక ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ పల్లీలు యాడ్ చేసుకుందాం టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ మనం గసగసాలు అంటారు కదా గసాలు వేసుకుందాము వేసుకొని మొత్తం ఇప్పుడు మనం నాలుగైదు వెల్లిపాయలు వేసుకున్న తర్వాత మొత్తం మనం కలుపుకోవాలి దాంచిన చెక్క ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి లేదంటే లేదు మిర్చి ఒక నాలుగైదు వేసుకున్నాను ఇలా అన్నీ వేసిన తర్వాత కూడా మిక్స్ చేసుకుంటూ సిమ్లో మంట పెట్టుకొని ఇవన్నీ మనం యాడ్ చేసుకొని ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో మంట పెట్టుకొని ఒకసారి బాగా వేపుకోవాలి దగ్గరనే ఉండి బాగా కలుపుకుంటూ వేపాలండి కింద అంటు కట్టకుండా ఓకే లాస్ట్ మూమెంట్లో మనం వెండి కొబ్బరి ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రెండ్స్ ఎండి కొబ్బరి పొడి ఉన్నా యాడ్ చేసుకోవచ్చు ఓకే వేయకపోయినా పర్వాలేదు ఇప్పుడు చల్లార్చి వన్ మినిట్ పక్క పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని మొత్తం ఇది గ్రైండ్ చేసుకొని పేస్ట్ రెడీ చేసుకున్నాను నేను ఇది ఒక పక్కకు పెట్టుకుంటే ఇప్పుడు అదే కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు టమాటా చిప్స్ కట్ చేశాను కదా ఇప్పుడు టూ టమాటాలు ఇలా కట్ చేసి పెట్టుకొని ఈ టమాటా ముక్కల్ని ఒక్కసారి ఇలా ఒక టూ సెకండ్స్ ఇలా నూనెలో బాయిల్ చేసుకొని పక్కవ పెట్టుకోవాలి చూసారు కదా ఇలా బాయిల్ కాగానే ఒక కప్లో తీసి పక్కవ పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్ టూ స్పూన్స్ ఆయిల్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు జీలకర్ర పౌడర్ అంటే జీలకర్ర పౌడర్ ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నానండి అది కొద్దిగా వేసుకుందాం టూ స్పూన్స్ కానీ వన్ స్పూన్ కానీ కారం మీకు తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు నేనైతే టూ స్పూన్స్ కారం వేసాను ఆల్రెడీ మిర్చి వేసాను చెక్క వేసాను కాబట్టి కొద్దిగా ఘాట్ వస్తుంది కదా ఇప్పుడు ఒక వన్ స్పూన్ ఉప్పు వేసి ఇది బాగా కలుపుకోవాలి నూనెలో ఇది ఒక ముద్దలాగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి కదా పసుపు కొద్దిగా యాడ్ చేసుకుందాం ఈ పసుపు లా లాస్ట్ వేయడం వలన కూర మాడకుండా తొందరగా పసుపు ఏంటంటే లాస్ట్ మూమెంట్లో వేయడమే బెటర్ అండి ఓకే ఇలా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇది మొత్తం మిక్స్ చేసుకుందాం ఇది మొత్తం మిక్స్ చేయడం వలన ఈ ఇది కూడా కొద్దిగా ఒక వన్ టూ సెకండ్స్ బాగా మగ్గాలి మగ్గిన తర్వాత నూనె పైకి వస్తుంది చూశారు కదా ఇలా నూనె పైకి వస్తుంది నూనె పైకి తేలడం తర్వాత ఈ రెండు టమాటాలు నేను టమాటో ప్యూర్ చేసుకొని పక్క పెట్టుకున్నాను ఈ టమాటో ప్యూర్ కూడా దీంట్లో కలుపుకోవాలి ఈ టమాటో ప్యూర్ కూడా బాగా కలిపిన తర్వాత ఇలా నూనె పైకి తేలుతుంది ఓకే ఇలా తేలిన తర్వాత మనం ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ మిక్సీ జార్లో పెట్టుకున్నాం కదా అది కూడా మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాం ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ మిక్సీలో ఉన్న మసాలా గ్రేవీ కూడా ఈ పేస్ట్ మొత్తం దీంట్లోకి యాడ్ చేసుకుందాం చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా వేసుకొని మొత్తం మళ్ళీ మనం ఒకసారి మిక్సీలో కూడా కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి తుసారి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీలో కొన్ని వాటర్ వేసి ఆ ఆ వాటర్ కూడా దీంట్లోకి యాడ్ చేసుకున్నాం మనం తగినని వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆనియన్స్ కూడా టమాటా ముక్కలు లాగానే కట్ చేసి పెట్టుకున్నాము అవి కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇవి ఆనియన్స్ కూడా మసాలాలో మనం ఆనియన్స్ ముక్కలు కూడా వేసి ఒక వన్ టూ త్రీ సెకండ్స్ మనకి ఇలా ఉడికించిన తర్వాత ఒక్కసారి మనం మళ్ళీ కలుపుకోవాలి చూసారు కదా ఆనియన్స్కి బాగా కారం పట్టడానికి ఒక టూ మినిట్స్ ఇలా మూత పెట్టి ఉంచి మళ్ళీ తీయాలి బాగా బబుల్స్ వస్తున్నాయి కదా ఇక్కడ బాగా ఉడుకుతుందని అర్థం ఓకే మొత్తం ఉడుకుతుంది ఆనియన్స్ ఆల్రెడీ వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు మనం మొత్తం గ్రేవీ కలుపుకుంటూ ఉండాలి కింద అంటు కట్టకుండా మనం చూసుకోవాలి మూత పెట్టేసిన తర్వాత వదిలేయకూడదండి ఓకే ఇలా కలిపేసిన తర్వాత మనం ఇప్పుడు సార్ కదా ఆనియన్స్ కూడా దగ్గరికి వచ్చేసాయి ఇలా కలిపేసుకున్నాం కదా ఇది కూడా నూనె పైకి తేలి కూర దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఈ టమాటా మొక్కలు వేవి పక్కకు పెట్టుకున్నాం కదా ఆ బౌల్లో టమాటా మొక్కలు కూడా మనం ఇప్పుడు వేసేసుకుందాం వేసేసుకొని మెల్లగా ఇలా కలుపుకోవాలండి టమాటా మొక్కలు విరగకూడదు ఎందుకంటే అవి గుజ్జు గుజ్జు అయిపోయింది అనుకో ఈ కూర అనేది టేస్ట్ రాదు పులుపు వచ్చేస్తుంది అలా కాకుండా మనం ఇలా మామూలుగా ఇలా కింద అంటుకట్టకుండా జస్ట్ అలా అనేసుకొని ఒకసారి పక్క పెట్టుకుందాం ఇప్పుడు అదే ఒక వన్ సెకండ్స్ అయిపోయింది కదా తర్వాత ఈ పన్నీర్ ముక్కలు నేను వేపకుండా ఇలాగే వేసేస్తున్నానండి కొద్దిగా జూసీ జ్యూసీగా ఉంటుంది కదా జ్యూసీగా ఉండడం వలన మనకి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇంట్లోనే చేసుకున్న హోమ్ మేడ్ పన్నీర్ నేను వాడుతున్నాను నేను బయట పన్నీర్ కొనట్లేదు ఇది హోమ్ మేడ్ పన్నీరే నేను ఇంట్లో ఈ పన్నీర్ కర్రీకి రెడీ చేసుకున్నాను నెక్స్ట్ వీడియోలో మీరు చూడవచ్చు పన్నీర్ ఎలా రెడీ చేసుకోవాలో ఓకే ఇప్పుడు పన్నీర్ వేసిన తర్వాత మొత్తం పైకి తేలింది ఇప్పుడు మనం మెల్లగా కలుపుకోవాలి చూసారు కదా పన్నీరు టమాటా చిప్స్టా ఆనియన్స్ ముక్కలు ముక్కలుగానే ఉండాలి అది ఇలా కరిగిపోకూడదు విరిగిపోకూడదు ఎలా ఉండే ముక్కలు అలాగే ఉండాలి కాబట్టి ఇప్పుడు మనం గిన్నెలకు సర్వ్ చేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా టమాటా పన్నీర్ మసాలా కర్రీ సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి వీడియో చూసి